జగన్ కు వరం కానున్న చంద్రబాబు త్యాగం. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? టీడీపీ శ్రేణులకే అంతు చిక్కని దీని వెనుక రాజకీయం చాలా ఉంది. చంద్రబాబు అసలు లక్ష్యం ఏపీలో అధికారం. అందుకు జనసేనతో పాటుగా బీజేపీ సహకారం అవసరమని నమ్ముతున్నారు. దీంతో తాజా నిర్ణయంతో పైకి కాంగ్రెస్ కు మేలు జరుగుతున్నా ఇదంతా ఢిల్లీ ఆపరేషన్ అనే ప్రచారం ఉంది. ఈ నిర్ణయం ప్రభావం ఏపీ మీద ఉంటుందనే చర్చ మొదలైంది. అదే ఇప్పుడు వైసీపీకి వరంగా మారుతోంది. తెలంగాణ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించింది. చంద్రబాబు జైలులో ఉన్న కారణంగానే పార్టీ ఎన్నికల సంసిద్ధంగా లేదని, అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈ నిర్ణయం వెనుక భారీ కసరత్తు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో నడ్డాతో సమావేశం, బీజేపీ టీడీపీ దగ్గర అవుతున్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఆ సమయంలో ప్రయత్నాలు జరిగాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం సమయంలో అక్కడే కిషన్ రెడ్డి ఉండడం, ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో కలిసిన, తెలంగాణలో పవన్ తో బీజేపీ పొత్తు ఖరారు, ఇవన్నీ ఢిల్లీ మార్క్ రాజకీయ లెక్కల్లో భాగమే. ఏపీలో సహకారం ఇస్తారనే నమ్మకంతో తెలంగాణలో చంద్రబాబు పోటీ నుంచి విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నేరుగా చంద్రబాబుతో కలిస్తే బీజేపీకి నష్టం, బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకునే అవకాశం. చంద్రబాబు అరెస్ట్ తరువాత లెక్కలు మారాయి. చంద్రబాబు టీడీపీ మద్దతుదారులు రేవంత్ వైపు చూస్తున్నారు. ఓపెన్ గానే తమ మద్దతు ప్రకటించారు. ఈ సమయంలోనే బీజేపీ పావులు గదిపింది. టీడీపీ పోటీలో లేకుండా తాము జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ మద్దతుగా నిలిచిన తీరు, టీడీపీ జనసేన మద్దతుతో సహజంగా తెలంగాణలోని టీడీపీ మద్దతుదారులు జనసేన అభ్యర్థులకే ఓట్లు వేస్తారని అంచనాకు వచ్చింది. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ కాపు, మున్నూరు కాపు ఓటర్లను ఆకర్షించవచ్చని లెక్కలు గట్టింది. టీడీపీ మద్దతు గతంలో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. ఫలితంగా టీడీపీ మొత్తంగా ఎన్నికల బరి నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యూహం బీజేపీ జనసేనకు కలిసి వస్తుందనేది సందేహమే. టీడీపీ మద్దతుదారులు ఇప్పుడు తెలంగాణలో పవన్ కంటే రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లెక్క మరో విధంగా ఉంటుంది. అదే సమయంలో టీడీపీ కోరుకున్నట్లుగా బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి వస్తే అది వైసీపీకి మేలు చేస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇదే సమయంలో పవన్ పైన ఏపీ ప్రజల్లో సందేహాలు మొదలవుతాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీ పైన టీడీపీ మద్దతుదారులు ఆగ్రహంగా ఉన్నారు. అటు తెలంగాణలో బీజేపీతో, ఇటు ఏపీలో టీడీపీతో అంశం పవన్ విశ్వసనీయతకు సవాల్గా మారుతోంది. ఈ మూడు పార్టీల రాజకీయం ఏపీలో వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నిర్ణయం ఏపీలో ఎన్నికల సమీకరణాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.